విజయనగరం జిల్లా పార్వతీపురంలో రూరల్ పరిధిలో భారీగా నాటుసారను పార్వతీపురం గ్రామీణ ప్రాంత పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మాటు వేసి 800 లీటర్ల నాటుసారను రెండు వాహనాల్లో తరలిస్తుండగా పార్వతీపురం పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్ఐ వీరబాబు మీడియాకు తెలిపారు. నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున మాకు రాబడిన సమాచారం మేరకు అలమండ ఒరిస్సా నుంచి పార్వతీపురం రెండు కార్లలో ఒకటి ఎర్తిగా రెండు డిజైర్ న్యూ డిజైర్ టీఆర్ నెంబర్లోని రెండు కార్లలో సుమారు 840 లీటర్లు నాటుసారం తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో నేను మరియు నా సిబ్బందితో కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో రెండు కార్లను సీజ్ చేశాము. 840 లీటర్లను పట్టుకోవడం జరిగింది. నలుగురు మొత్తం నలుగురు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. 840 లీటర్లు అడ్డూరు వలస జంక్షన్ అలమండ ఒరిస్సా అలమండ నుంచి రవాణా అవుతుంది. మనకి ఇక్కడ నుంచి సాలూరు ఇటు దొరికిపల్లి సైడు తీసుకెళ్తాం. దొరికిపల్లి టౌన్ నలుగురికి కూడా పార్వతీపురం టౌన్.